బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీం కోల్కతాలో హత్యకు గురవడం సంచలనంగా మారింది. వైద్య చికిత్స కోసం మే 12న వచ్చిన అతన్ని మే 14 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎక్కడైతే అతను హత్యకు గురయ్యారో అని భావిస్తున్నారో ఆ అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్లో 3.5 కిలోల మాంసం లభించింది. అన్వరుల్ హసన్ని హత్య చేసి అతని చర్మాన్ని ఒలిచి ముక్కలుగా నరికి ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు సెప్టిక్ ట్యాంక్లో లభించిన మాంసం మానవుడిదేనా, అది అన్వరుల్ శరీర భాగమేనా అని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు పోలీస్ వర్గాలు చెప్పాయి. అయితే ఎంపీకి సంబంధించిన శరీర భాగాల జాడ కనుగొనబడలేదు. బంగ్లాదేశ్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ చీఫ్ హరున్ ఉర్ రషీద్ దీన్ని కోల్డ్ బ్లడెడ్ అనాగరిక హత్యగా అభివర్ణించారు. కేసు దర్యాప్తు చేయడానికి ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. అన్వరుల్ని హత్య చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్కు చెందిన అక్రమ వలసదారుగా గుర్తించారు. కసాయి వృత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. కేసులో అతన్ని విచారిస్తున్నారు. మిగిలిన శరీర భాగాలను కనుగొనేందుకు మురుగునీటి పైప్లైన్ని పరిశీలించామని, దీనికి పశ్చిమ బెంగాల్ సిఐడి సహాయం తీసుకున్నామని రషీద్ చెప్పారు. ఎంపీకి స్నేహితుడైన అక్తర్ ఉజ్మాన్ అనే అమెరికా సిటిజన్ ఈ హత్య చేయించినట్టు తెలుస్తోంది. ఎంపీ అన్వరుల్ అజీంను హత్య చేయించేందుకు అక్తర్ ఉజ్మాన్ 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని, ఇందులో కొంత భాగాన్ని తనకు ఇచ్చినట్లు హత్య చేసిన కసాయి వృత్తిలో ఉన్న జిహాద్ హవ్లార్దార్ ఒప్పుకున్నాడు. కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో తాను మరో 4 కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లార్దార్ ఒప్పుకున్నాడు. అక్తర్ ఉజ్మాన్ ఆదేశాల మేరకు హత్య జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వరుల్ అజీం అన్వర్ 3 ఎంపీగా ఎన్నికయ్యారు.